माननीय प्रधानमंत्री जी नमस्कार मेरा नाम मनत बाजवा है मैं सेंट जोसेफ सीनियर सेकेंडरी स्कूल की छात्रा हूँ मेरा आपसे प्रश्न ना पेरू मनोज भाजा నన్ను నేను మీ స్థానంలో ఊహించుకున్నప్పుడు ఇలా భారతదేశం లాంటి పెద్ద దేశాన్ని నడపడం ఈ దేశంలో జనాభా చాలా ఎక్కువగా ఉంది పైగా ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి మీ గురించి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ ప్రభావం మీ మీద ఉంటుందా ఒకవేళ ఉంటే میرిపుడు ఆత్మవిశ్వాసం మీలో ఎలా పాడుకొలుపుంటారు మే ఇస్మే ఆప్సే మార్గదర్శన్ చాహ్తి హు ధన్యవాద్ శ్రీమన్ মাননীয় প্রধানমন্ত্রী জি নমস্কার మేరా నామ్ అష్టమి శేన్ హు మే కక్షా 11వీ కి చాత్ర హు బివి పబ్లిక్ స్కూల్ రంగిత్ నగర్ దక్షిణ సిక్కిం సే హు మేరా ప్రశ్న ఆప్సే యే హే కి విపక్ష మీద ఆరోపణలు చేసినప్పుడు మీరు వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు నేను మాత్రం నా వాళ్ళ ఫిర్యాదులు వ్యాఖ్యల్ని ఎదుర్కోలేకపోతున్నాను మాననీయ ప్రధాన మంత్రి మహోదయ్ మేర సోలంకి హై స్కూల్ జిల్లా అహ్మదాబాద్ గుజరాత్ కిత్రు మేర ప్రశ్న ప్రజాదాంత్రి మీరు ఇంత పెద్ద ప్రజాస్వామ్యానికి ప్రధాన మంత్రిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఆ సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారో దయచేసి చెప్పండి సార్ నమస్తే మోదీజీ మే ఆకాష్రా బార్వీ కక్ష వైట్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ బ్యాంగ్లూర్ సే మీరా ఆప్షయ ప్రశ్నకి మీరీ నానిజీ కవిత ఏ మాఖీజా మా నానమ్మ కవిత ఎప్పుడూ మిమ్మల్ని చూసి నేర్చుకోమంటుంది మీరసలు ఏ విధంగా ప్రతిపక్షాలు చేసిన ప్రతి ఆరోపణను ప్రతి ఫిర్యాదును ఏ విధంగా ఓ టానిక్ రూపంలో చూస్తారో మీరసలు అలా ఎలా చేయగలుగుతున్నారు మోదీ గారు మీరు మాకు ప్రేరణ కల్పిస్తే మేము జీవితంలో ప్రతి పరీక్షలోనూ సఫలత సాధించగలుగుతాం ధన్యవాద్ ఆప్లో ఎగ్జాంపుల్ ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కదా కానీ మీరు అసలు ఏం అడగాలనుకున్నారో నేను అర్థం చేసుకోగలను మీరు నా గురించి చెప్పకుండా ఉంటే మీరు అడగాలనుకున్న ప్రశ్నను ఇంకా బాగా అడగగలిగేవారేమో కానీ మీకు తెలియాల్సిన విషయం ఏమిటి అంటే ఇవన్నీ మీ ఇంట్లో వాళ్ళు కూడా వింటూ ఉన్నారు ఇలా పబ్లిక్గా మాట్లాడటం కాస్త ప్రమాదమే అందుకే మీరు చాలా తెలివిగా నన్ను ఇందులోకి లాగారు చూడండి నాకు సంబంధించినంత వరకు నాకు కన్విక్షన్ ఉంది నాకైతే ఓ ఆర్టిఫిషియల్ ఆఫ్ ఫెయిత్ ఉంది నేను సిద్ధాంతంగా భావిస్తాను అసలు సుభిక్షమైన ప్రజాస్వామ్యానికి ఆలోచనలు ఒక శుద్ధి చేసే యజ్ఞం ఆలోచనలే సమర్థమైన ప్రజాస్వామ్యానికి శ్వాస లాంటివి మరి అందుకోసమే మీరు చూసే ఉంటారు ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ఉంటుంది తెలుసు కదా దాంట్లో అందరూ అన్నీ వేస్తారు ఆ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ మాధ్యమం ద్వారా ఏం అలౌ చేస్తారు అంటే చూడండి మేము ఇలా చేసాం వచ్చి ఆగిపోయాం బహుశా ఏవైనా లోపాలు ఉండొచ్చు అప్పుడు జనం వాళ్ళ వాళ్ళ టెక్నాలజీలను దానిలో ఇన్సర్ట్ చేస్తారు అలా చాలామంది ప్రయత్నాల వల్ల అది పూర్తిగా సమర్థమైన సాఫ్ట్వేర్ అయిపోతుంది ఓ ఓపెన్ సోర్స్ ఈ మధ్య చాలా శక్తివంతమైన ఇన్స్ట్రుమెంట్గా గుర్తింపబడుతోంది అదేవిధంగా కొన్ని కంపెనీలు తమ ప్రోడక్ట్లను మార్కెట్లో ఉంచుతారు వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు దాంట్లో ఏవైనా లోపాలు ఉంటే వాటిని చూపిస్తే వాళ్ళకి మేము బహుమానం ఇస్తాము అంటారు ఫౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటారు దాని అర్థం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అసలు లోపాలు ఏమైనా ఉంటే ఏదో ఒక విధంగా వాటి నుండి బయటపడాలనుకుంటారు కదా కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఆలోచించే వాళ్ళు ఎవరు దానివల్ల మొత్తం అదంతా సెట్ అయిపోతుంది ఎలా ఉంటుంది అంటే మీ దగ్గర మీ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందనుకోండి మీరు దానికోసం చాలా మంచి డ్రెస్ వేసుకుని వెళ్తారు కానీ మీకున్న చాలా మంచి స్నేహితుడు చాలా దగ్గర స్నేహితుడు తను మీకు అసలు ఎప్పుడూ చాలా బాగా కనిపిస్తాడు తను ఏమంటాడు అంటే అయ్యో రామా అసలు నువ్వేం వేసుకున్నావు అంటాడు అస్సలు బాగాలేదు అంటాడు అప్పుడు మీకు రియాక్షన్ ఉంటుంది కానీ ఇంకో స్టూడెంట్ అంటాడు అతను అంటే మీకు కాస్త తక్కువ ఇష్టం అతన్ని చూడగానే ఎప్పుడూ నెగటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి మీకు అసలు అతని మాటలంటే ఏమాత్రం ఇష్టం లేదు తను ఏమంటాడంటే చూడండి ఏం వేసుకొచ్చాడు అని ఇలాంటివి వేసుకుంటారా ఏంటి మీకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు మీకు ఇష్టమైన వాళ్ళు ఏమైనా అంటే మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు కానీ మీకు ఇష్టం లేని వాళ్ళు అదే విషయం చెప్పినప్పుడు మీకు చాలా కోపం వస్తుంది నీకెందుకని నా ఇష్టం ఇలాగే ఉంటుంది కదా ఈ విధంగా ఇలా చెడుగా మాట్లాడే చేసే వాళ్ళని పక్కన పడేయాలి వాళ్ళను బాక్స్లో వేసేయాలి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించకూడదు మీ ఇంట్లో కూడా ఆలోచనలు జరుగుతూ ఉంటాయి కదా ఎలాగంటే ఏదైనా తప్పు జరుగుతూ ఉందనుకోండి ఇంట్లో ఆలోచనలు పెద్దగా ఉండవు అది చాలా బాధాకరమైన విషయం ఆలోచించాలంటే తల్లిదండ్రులు కూడా చాలా అధ్యయనం చేయాల్సి వస్తుంది మిమ్మల్ని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది మీ టీచర్ని కలవాల్సి వస్తుంది మీ స్నేహితుల అలవాట్ల గురించి తెలుసుకోవాల్సి వస్తుంది మీ దినచర్యను గమనించాల్సి వస్తుంది మిమ్మల్ని ఫాలో చేయాల్సి వస్తుంది మీరు మొబైల్ ఫోన్ మీద ఎంతసేపు ఉంటున్నారు స్క్రీన్ మీద ఎంతసేపు ఉంటున్నారు ఇవన్నీ చాలా శ్రద్ధగా అసలేం మాట్లాడకుండా తల్లిదండ్రులు గమనించాల్సి వస్తుంది తర్వాత ఎప్పుడైనా మీరు చాలా మంచి మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళు చూస్తారు మీరు చాలా మంచి మూడ్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ప్రేమగా చెప్తారు చూడు బాబు నీలో ఇంత శక్తి ఉంది ఇంత సామర్థ్యం ఉంది ఇదంతా ఇలా ఎందుకు వృధా చేస్తూ ఉంటున్నావు అప్పుడు అది సరైన సమయంలో రిజిస్టర్ అవుతుంది ఆ ఆలోచనలు పనిచేస్తాయి కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులకు టైం లేదుగా వాళ్ళు ఆలోచన చెయ్యరు మీతో గొడవ పడుతూ ఉంటారు అప్పుడు మీకు వచ్చే కోపం ఉంటుంది కదా అది కోపడ్డం వల్ల వస్తుంది ఏం చేసినా సరే తినడానికి కూర్చుంటే ఏదో ఒకటి అంటూ ఉంటారు ఇది తిన్నా సరే ఏదో అంటారు తినకపోయినా ఏదో అంటారు ఇలాగే జరుగుతుంది కదా చూడండి ఇవాళ మీ అమ్మ నాన్నలు మీ సంగతి చూసుకుంటూ ఉంటారు ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నింటినీ ఆపడం అది అసలు ఆలోచనే కాదు నేను తల్లిదండ్రులను కోరుతున్నాను దయచేసి మీరు మీ పిల్లల మంచి కోసం అలా అన్నింటినీ ఆపే ప్రక్రియ నుండి బయటికి రండి దానివల్ల మీరు మీ పిల్లల జీవితాన్ని మౌల్ చేయలేరు అసలు వాళ్ళు చాలా మంచి మూడ్లో ఉన్నారు ఏదో చేయాలనుకుంటున్నారు కానీ మీరు పొద్దున్నే ఏదో ఒకటి అనేశారు చూడు పాలు చల్లారిపోయినాయి నువ్వు పాలు తాగలేదు ఏదో ఒకటి మొదలు పెట్టేస్తారు ఫలానా వాళ్ళని చూడు ఎలా చేస్తున్నారో అదిగో వాళ్ళమ్మ చెప్తుంది తను వెంటనే పాలు తాగేస్తాడట అప్పుడు వాళ్ళకి చాలా కోపం వస్తుంది అప్పుడు వాళ్ళకి మొత్తం రోజంతా పాడైపోతుంది అందుకోసమే మీరు చూడండి మేం పార్లమెంట్లో మీరు పార్లమెంటు డిబేట్లు చూస్తూ ఉంటారు పార్లమెంట్లో చర్చలు జరుగుతాయి కదా కొందరు చాలా బాగా హోంవర్క్ చేసుకొస్తారు పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వడానికి కానీ విచిత్రం ఏమిటి అంటే ప్రతిపక్షాల వాళ్ళు కూడా ముందుంటారు కదా వాళ్ళకి మీ సైకాలజీ తెలుసు కదా వాళ్ళు అప్పుడు ఏవో కొన్ని మాట్లాడుతూ ఉంటారు ఊరికే కూర్చుని పైగా వాళ్ళకి బాగా తెలుసు ఆ మాటలు ఎలాంటివంటే ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ అయ్యి తీరుతారని అప్పుడు మా ఎంపీలకి ఏమనిపిస్తూ ఉంటుందంటే అదిగో వాళ్ళు చెప్పే మాటలు నిజమే అనుకుంటారు ముందు ఇంటి దగ్గర చేసుకున్న ఏర్పాట్లన్నీ వాళ్ళు మర్చిపోతారు వాళ్ళ ఎదుటి వాళ్ళ సూచనని పట్టుకుని అవుతూ ఉంటారు మొత్తం అంతా తామే పాడు చేసేసుకుంటారు కానీ కొంతమంది మాత్రం ఏదో ఒకటి అంటారులే అననివ్వమని తర్వాత విషయానికి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు వాళ్ళ ఫోకస్ యాక్టివిటీ ఫలితాలు లభిస్తాయి అందుకోసమే మనం మన ఫోకస్ని వదిలిపెట్టకూడదు రెండో విషయం ఏమిటి అంటే చూడండి ఆలోచించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా అధ్యయనం చేయాల్సి వస్తుంది దాన్ని అనలైజ్ చేయాల్సి వస్తుంది కంపేర్ చేయాల్సి వస్తుంది గతాన్ని చూడాల్సి వస్తుంది వర్తమానం చూడాల్సి వస్తుంది భవిష్యత్తు చూడాల్సి వస్తుంది చాలా కష్టపడాల్సి వస్తుంది అప్పుడే ఆ ఆలోచనకి ఒక రూపం వస్తుంది పైగా ఇది షార్ట్ కట్ కాలం కదా ఎక్కువ మంది చాలా ఆరోపణలు చేస్తారు ఆలోచన చెయ్యరు ఆరోపణలకు ఆలోచనలకు మధ్య చాలా పెద్ద అగాధం ఉంది మనం ఆరోపణలను ఆలోచనలు అని అనుకోకూడదు ఆలోచన అంటే ఎలాంటి న్యూట్రియంట్ అంటే అది మనల్ని బలవంతుల్ని చేస్తుంది ఆరోపణలు ఎలాంటివి అంటే వాటిని అసలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు కాలాన్ని వృధా చేసుకోవాల్సిన పని లేదు కానీ ఆలోచనల్ని మాత్రం ఎప్పుడు లైట్గా తీసుకోకూడదు ఆలోచనల్ని ఎప్పటికీ విలువైనవిగా భావించాలి అవి మన జీవితాన్ని తీర్చిదిద్దడానికి చాలా ఉపకరిస్తాయి పైగా అసలు మనం నిజాయితీ పరులమైతే మన నిజమైన సత్యనిష్టతో పనిచేసినప్పుడు సమాజం కోసం పనిచేసినప్పుడు స్థిరమైన ఉద్దేశంతో పనిచేసినప్పుడు అసలు ఆరోపణల గురించి ఏమాత్రం లెక్క చేయకండి మిత్రులారా నాకు తెలిసి అది మీకు చాలా పెద్ద బలం అవుతుంది